హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు మనము మన సింగరేణి ముచ్చట్లు అనే ఒక ఎపిసోడు మనం రెగ్యులర్గా స్టార్ట్ చేసాము. సో దయచేసి మన సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్లు అందరూ మా ఈ దీటి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా మనము సింగరేణి మన సింగరేణి ముచ్చట్లు కార్యక్రమానికి చూసుకుందాము. మెయిన్ ఒక న్యూస్ చూడొచ్చు. నిర్దేశిత లక్ష్యాలతో బొగ్గు ఉత్పత్తి రవాణా కొనసాగాలి అంటూ సింగరేణి సిఎన్ఎండి బలరాం గారు ఈ సమావేశంలో మనం చూడొచ్చు. వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సింగరేణి వ్యాప్త జిఎంలతో మన సింగరేణి సిఎన్ఎండి బలరాం గారు సమావేశం చూడొచ్చు. ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించడం కోసం నిర్దేశిత లక్ష్యాలతో బొగ్గు ఉత్పత్తి రవాణా కొనసాగించాలని సింగరేణి సిఎండి బలరాం అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 72 మిలియన్ టన్ల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలని అతను కోరారు. మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో డైరెక్టర్లు, ఏరియా జిఎంలతో బొగ్గు ఉత్పత్తి నూతన ప్రాజెక్టులు, అడియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు, ఇతర కంటిన్యూస్ మైనర్ల పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు 2 లక్షల టన్ల బొగ్గు ఉత్పత్తి రవాణా చేయాలని వారిని ఆదేశించారు. అదేవిధంగా వర్షాకాలంలో ఉత్పత్తికి నష్టం కలగకుండా హాల్ రోడ్లను ఎప్పటికప్పుడు పటిష్టపరచుకోవాలని, క్వారీలో నిలిచిన వర్షపు నీటిని పంపింగ్ చేయాలని, ఏదైనా షిఫ్ట్లో వర్షం వల్ల ఉత్పత్తికి నష్టం కలిగితే మరుసటి షిఫ్ట్లో నష్టాన్ని భర్తీ చేయాలని వారికి సూచించారు. ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏరియాలకు అవసరమైన యంత్రాలను, ఓవర్ బర్డన్ తొలగించడానికి ఏజెన్సీల నియామకం వంటి పూర్తి చేశామని తెలిపారు. ఉద్యోగులందరూ తమకు కేటాయించిన 8 గంటల పూర్తి సమయంలో పనిచేసే విధంగా వారిని చైతన్యపరచాలని, అధికారులు శ్రద్ధ చూపించాలని కోరారు. సమావేశంలో డైరెక్టర్లు ఈఎండిఎం సత్యనారాయణ గారు, పర్సనల్ ఎస్వికే శ్రీనివాస్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు వెంకటేశ్వర రెడ్డి, జిఎం కోఆర్డినేషన్ దేవేందర్, జిఎం సిపిపి రవికుమార్, కార్పొరేట్ ఏరియా జిఎంలు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మిగతా న్యూస్ కూడా చూడవచ్చు మనము. భూపాల్పల్లి న్యూస్ చూడవచ్చు. నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి, బొగ్గు ఉత్పత్తి ఉత్పాదక రవాణాపై సిఎండి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న భూపాల్పల్లి జిఎం సయ్యద్ హబీబ్ హుసేన్ అధికారులు పాల్గొన్నారు. రెస్క్యూ జిఎంగా బాధ్యతల స్వీకరణ ఎడింగ్లన్ కాలనీ. 2 మైన్స్ రెస్క్యూ జిఎంగా శ్రీనివాసరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీరాంపూర్ ఏరియా. శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. సింగరేణి సంస్థ ఉద్యోగులు, విశ్రాంత కార్మికుల పిల్లలు 46 మంది దీనిలో పాల్గొని ప్రవేశాలు పొందారు. వీరికి జిఎం సంజీవరెడ్డి ధృవీకరణ పత్రాలు అందజేశారు. సింగరేణి సంస్థలోని గైరాజరు ఉద్యోగులకు కౌన్సిలింగ్. మందమర్రి ఏరియా న్యూస్ చూడొచ్చు. సింగరేణి సంస్థలో పనిచేస్తూ వివిధ కారణాలతో గైరాజరవుతున్న సింగరేణి ఉద్యోగులకు గురువారం మందమర్రి పట్టణంలోని సిఆర్ క్లబ్లో కుటుంబ సభ్యుల సమావేశంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామసుందర్ మంగళవారం ఒక ప్రకటన తెలిపారు. అంటే ఈ వివిధ అన్ని రకాల పేపర్లో ఉన్న సింగరేణి కోల్బెట్టి ఏరియాలో ఉన్న న్యూస్ మనం చదువుతున్నాము. మన సింగరేణి ముచ్చట్లు అనే ఒక కార్యక్రమం తీసుకొని నేను ఒక సింగరేణి బిడ్డని కాబట్టి ఇంట్రెస్ట్తోని రెగ్యులర్గా ఈ సింగరేణి ముచ్చట్లు అనే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్లు అందరూ నాపై దయతలిసి ఒక సింగరేణి బిడ్డకి ఒక ప్రోత్సాహం అందించాలి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడొచ్చు సింగరేణి కంప్లీట్, మనం సింగరేణి న్యూసే చూస్తాము ఈ ఎపిసోడ్లో. అదాని బొగ్గు అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం మనము. వేలానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య న్యూస్ చూడొచ్చు. రోజుకు 2 లక్షల టన్ల బొగ్గు తీయాలి, వీడియో కాన్ఫరెన్స్ సింగరేణి సిఎండి బలరాం మన శ్రీరాంపూర్ ఏరియా వీడియో కాన్ఫరెన్స్లో కూడా మనం చూడొచ్చు. సింగరేణి గనులను కేటాయించేలా చూడాలి, ఉప ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేస్తున్న నాయకులు. మన చిత్రంలో చూడదు మందమరి. కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వేలం పాట్లు సరికాదని తెలంగాణలోని బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసి ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ చూడొచ్చు. ఇదొకటి. ప్రమాదాల నివారణ ధ్యేయం మందమర్రి ఏరియా. ప్రమాదాల నివారణ ధ్యేయంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ఏరియాలోని కాసిపేట
శాంతి గాని మా ఆయనతో పాటు కేకేఫ్ఐ ఏరియాలో స్పోర్ట్స్ ఒక ఆఫీసులలో అధికారులు సమావేశం నిర్వహించి వారికి చెప్పారు. వర్షాకాలంలో సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏరియా జీఎం బి సంజీవ్ రెడ్డి కోరారు సమావేశంలో. పాన్ కార్డు ఆధార్తో అనుబంధం చేసుకోవాలి, ఇదొక న్యూస్. ప్రతి ఒక్క కార్మికుడు కూడా అనుబంధం చేసుకోవాలని చెప్పేసుకొని మనకు జీఎం గారు చెప్తున్నారు. అధికారుల సమావేశంలో పాల్గొన్న జీఎం సంజీవ్ రెడ్డి శ్రీరాంపూర్ ఏరియా న్యూస్ చూడవచ్చు. సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందువల్ల కాలనీలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని శ్రీరాంపూర్ జీఎం సంజీవ్ రెడ్డి సూచించారు. మంగళవారం జీఎం కార్యాలయంలో సివిల్ డిపార్ట్మెంట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎస్ఓడు జీఎం గోపాల్ సింగ్, డీజీఎం పర్సన్ అరవింద్రావు, ఇన్ఛార్జ్ డీజీఎం సివిల్ రాము, ఈ నారాయణ డాక్టర్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాలిటెక్నిక్లో అడ్మిషన్లు స్వీకరిస్తున్న విద్యార్థులు, మన సింగరేణి యాజమాన్యం సింగరేణి సేవా సమితి పేరుతో చుట్టుపక్కల ఏరియాల సింగరేణి కార్మికుల పిల్లలకు, రిటైర్డ్ కార్మికుల పిల్లలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. దానిలో మహిళలకు కుట్టు శిక్షణ అయితేనేమి, ఎంబ్రాయిడరీ అయితేనేమి, టీచర్ ట్రైనింగు, సో వివిధ ఏరియాలలో డ్రైవింగ్లో శిక్షణ, ఉచిత శిక్షణ, అంటే జీవనోపాధి చేసుకోవడానికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది సింగరేణి యాజమాన్యం. కాబట్టి మన సింగరేణి ఎంప్లాయీ పిల్లలు, రిటైర్డ్ ఎంప్లాయీ పిల్లలు, చుట్టుపక్కల గ్రామాల యువతి యువకులు కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని జీవితంలో సెట్ కావాలని. నేను కూడా ఒక సింగరేణి బిడ్డగా సింగరేణి నేను ఒక అంటే ఒకప్పుడు టీవీ రాకముందు టీవీ ట్రైనింగ్ చేయాలంటే హైదరాబాద్ వచ్చి టీవీ ట్రైనింగ్ చేసామని, అలాంటి టీవీ ట్రైనింగ్ చేసి వీడియో ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. సో దాని తర్వాత మన సింగరేణి అంటే గొప్ప అదృశ్యం ఏంటంటే సింగరేణి సేవా సమితిలో నేను టీవీ మెకానిక్గా ఒక 3 కోర్సులు నిర్వహించాను. సో ఆ అవకాశం కూడా నాకు సింగరేణి యాజమాన్యం కల్పించింది. అదేవిధంగా వీడియో ఫోటోగ్రఫీలు కూడా నేను సింగరేణి సేవా సమితిలో ఫ్యాకల్టీగా చెప్పాను. సో అంటే ఇలాంటి అవకాశాలు కూడా సింగరేణి యాజమాన్యం కల్పిస్తుంది. కాబట్టి మనం తప్పకుండా ఈ అవకాశాలన్నీ సద్వినియోగపరచుకోవాలని నేను కూడా మళ్ళీ ఒకసారి కోరుతున్నాను. రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు తీయాలి, వీడియో కాన్ఫరెన్స్ సింగరేణి సిఎండిఎం బలరాం. అంటే సింగరేణి ఉత్పత్తి అనేది తగ్గకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, అదేవిధంగా రక్షణతో కూడిన ఉత్పత్తి చేయాలని సింగరేణి సిఎండిఎండి మన సింగరేణి కార్మికులకు ఉద్యోగాలకు కోరుతున్నారు. సో ఇది గ్రహించాలని సింగరేణి యాజమాన్యం చెప్తుంది. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న సిఎండి బలరాం గారు, డైరెక్టర్ ఈఎండ్ఎం సత్యనారాయణ గారు, డైరెక్టర్ ఆపరేషన్ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ పిఎండ్పి వెంకటేశ్వర రెడ్డి గారు ఈ చిత్రంలో కూడా చూడొచ్చు. వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకోవాలి, రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణా చేయాలి, 13 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబి తీయాలి సింగరేణి సిఎండి బలరాం దిశానిర్దేశం చూడొచ్చు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్లతో సింగరేణి యాజమాన్యం సమావేశం ఏర్పాటు చేస్తుంది. గన్లపైన గన్ల వేలానికి వ్యతిరేకంగా పోరాటాలు మీరు చూడవచ్చు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి, ప్రతిజ్ఞ చేస్తున్న అధికారి జాకీర్ హుసేన్ రుద్రంపూర్. సెక్యూరిటీ సిబ్బందిలో దేహ దారుఢ్యం, మానసిక దారుఢ్యం వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణా తరగతులు ఎంతగానో దాహదపడతాయని ఏరియా సెక్యూరిటీ అధికారి ట్రైనింగ్ అధికారి ఎండి జాకీర్ హుసేన్ అన్నారు. సింగరేణి సెక్యూరిటీ సిబ్బందికి 77వ బ్యాచ్ పునఃచరణ శిక్షణ తరగతులను ఎస్ఎన్పిసి ట్రైనింగ్ సెంటర్ కార్పొరేట్లో ఏర్పాటు చేయగా మంగళవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సిబ్బంది నిబంధనలు పాటిస్తూ విధులకు సమర్థవంతంగా నిర్వహించి సంస్థను మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన సింగరేణి టీం, సింగరేణి సెక్యూరిటీ టీం అన్నమాట, వీళ్ళు కూడా డే అండ్ నైట్ కష్టపడి సింగరేణి యొక్క చోరీ కాకుండా వాళ్ళు వృత్తులు నిర్వహిస్తారు. వారికి కూడా ఒకసారి మనం సెల్యూట్ కొడదాం. మణుగూరు ఓసీ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ. ఏజెన్సీ చట్టాలను అనుసరించాలి, రూపాయలు 20 లక్షల నష్టపరిహారం, ఉద్యోగం కావాలి గిరిజన డిమాండ్. రైతుల వ్యతిరేకతతో మరోమారు సమావేశం, గిరిజన నేతలకు కాకుండా సమాన ప్రతి ఇవ్వాలి, గ్రామ సభలో అధికారులతో మాట్లాడుతున్న రైతులు. సో మనము సింగరేణి బొగ్గు తీయాలంటే కొన్ని ఏరియాలో సెలెక్ట్ చేసుకుంటాము. సో అది చేసే ముందు పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తే వారికి న్యాయంగా రావాల్సిన ఏదైతే భూములు తీసుకుంటామో వాటికి జిల్లా అధికారులు కలెక్టర్ గారితో వారు ఒక రేట్ నిర్ణయం చేసుకొని మళ్ళీ అదేవిధంగా వారికి ఉపాధి అవకాశాలు కూడా మనము వచ్చేస్తాం. వారి ఏరియాలో కూడా డెవలప్మెంట్ గురించి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా డెవలప్ చేసేసుకొని ఎన్నో సహాయ కార్యక్రమాలు మన సింగరేణి యాజమాన్యం చేపడుతుంది.
టార్గెట్ 72 మిలియన్ టన్నులు సమావేశం చూడవచ్చు. సో ఇది భద్రాద్రి కొత్తగూడెం. అన్ని ఆటంకాలు ఎదురైనా ఈ ఆర్థిక సంవత్సరం 72 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని సింగరేణి సేన నుండి బలరాం కోరారు. సింగరేణి పరిరక్షణ ముందుకు రావాలి, యూనియన్ లీడర్స్ బొగ్గు వేలాన్ని ఆపాలని, అదొకటి. యువకులకు హెవీ మోటార్ డ్రైవింగ్లో శిక్షణ, ఇల్లందు ఏరియా జిఎం జాన్ ఆనంద్ చెప్పాను. ఇప్పుడు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ రకాల ట్రైనింగ్లు ఇచ్చేసుకుని వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది సింగరేణి యాజమాన్యం. ఈ న్యూస్ కూడా ఇల్లందు ఏరియా చూడొచ్చు. ఉపరితల గనుల ప్రాంతాల యువకులకు, భూ నిర్వాసితులకు, ఉద్యోగుల మాజీ పిల్లలకు హెవీ మోటార్ డ్రైవింగ్లో శిక్షణ ఇస్తున్నట్టు ఇల్లందు ఏరియా జిఎం జాన్ ఆనంద్ తెలిపారు. మంగళవారం జిఎం కార్యాలయంలో మాట్లాడుతూ వోల్వో డంప్ ట్రాక్ ఆపరేటర్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలన్నారు. హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్లో 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ యువకులు ఇల్లందు ఏరియా ఎంవిటిసి కార్యాలయంలో సంబంధించిన విద్యార్హతలు, కుల ధృవీకరణ పత్రం, వయసు నిర్ధారణ పత్రం, చిరునామా, జిరాక్స్ కాపీలను ఇల్లందు ఏరియా జిఎం ఆఫీసులో సబ్మిట్ చేయాలని జిఎం జానంద్ గారు కోరుతున్నారు. మొదటి త్రైమాసిక ఉత్పత్తి ఆశాజనకం న్యూస్ డే గోదావరికని. సింగరేణి సంస్థ మొదటి త్రైమాసికంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువగా వచ్చింది. మొదటి 3 నెలల్లో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను కేవలం 61,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంది. జూన్ నెలలో 101% ఉత్పత్తి సాధించింది సింగరేణి సంస్థ. ఈ ఆర్థిక సంవత్సరం 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగాను నిర్దేశించుకుంది. అందులో మొదటి త్రైమాసికంలో 17.31 మిలియన్ టన్నులను గాను 16.70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించింది. జూన్ నెలలో 5.40 మిలియన్ టన్నులకు గాను 5.50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. వచ్చే 9 నెలల్లో సాధించాలన్న ఉత్పత్తిపై లక్ష్యాలు నిర్దేశించుకుంది. 3 డివిజన్లో కూడా 100% చూడొచ్చు. సింగరేణి మొదటి త్రైమాసికంలో 3 డివిజన్లో కూడా 100% బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాయి. ఇల్లందు, బెల్లంపల్లి, రామగుండం 2 డివిజన్లు 3 నెలల్లో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకున్నాయి. ఇల్లందు 109%, బెల్లంపల్లి 103%, రామగుండం 2 138% ఉత్పత్తి సాధించాయి. మణుగూరు 97, ఆర్జీ 3 95% బొగ్గు ఉత్పత్తి సాధించగా రామగుండం 1 కొత్తగూడెం డివిజన్లు 93% బొగ్గు ఉత్పత్తి చేపట్టాయి. మిగతా ఏరియాలు ఆశించిన స్థాయిలో ఉత్పత్తి చేపట్టలేకపోయే ఒక న్యూస్ చూడొచ్చు. వినియోగదారులకు ఎలాంటి కొరత లేకుండా సింగరేణి సంస్థ బొగ్గు రవాణా చేస్తుంది. విద్యుత్పత్తికి సరిపడా బొగ్గును ఎప్పటికప్పుడు రవాణా చేస్తుంది. వర్షాకాలం కావడంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు తక్కువ వర్ష శాతం నమోదు కావడంతో ఉపరితల గనుల్లో ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగలేదు. ఇక్కడ నీ చూడు, OC3 ప్రాజెక్ట్ సందర్శన. సింగరేణి RG2 డివిజన్లోని OCP3 ప్రాజెక్టును అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ సమితి ఉత్పత్తి నిపుణుల బృందం మంగళవారం సందర్శించింది. వివిధ దేశాలకు చెందిన 31 మంది నిపుణులు ప్రాజెక్టుకు చేరుకోవడంతో RG2 GM వారికి స్వాగతం పలికారు. బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమంలో వారికి వివరించారు. ప్రత్యేకంగా ప్రాజెక్టులో బ్లాస్టింగ్ ప్రక్రియ యంత్రాల ద్వారా బొగ్గు ఉత్పత్తి రవాణా, ఓబి కుప్పలపై మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చూపించి నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్పత్తిపై సమీక్ష కమన్పూర్ ఏరియా సెన్నర్ కాని. భద్రతతో కూడిన ఉత్పత్తిని సాధించాలని RG3 GM ఎన్ సుధాకర్ రావు సూచించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో బొగ్గు ఉత్పత్తి రవాణాపై సంబంధించిన అధికారులతో సమీక్షించాడు. OCP 1 2 ఉపరితల గనుల్లో ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా, ఓబి మట్టి వెలికితీత లక్ష్యాల అంశాలపై చర్చించారు. RG3 ఏరియాలోని వివిధ విభాగాల పనితీరును తెలుసుకున్నారు. ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. రెస్క్యూ జిఎంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరెడ్డి. సింగరేణి మైన్స్ రెస్క్యూ జిఎంగా శ్రీనివాసరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. వకీల్పల్లె మైన్ ఏజెంట్గా విధులు నిర్వహించిన శ్రీనివాసరెడ్డి ఇప్పుడు RG2 ఏరియాలోని సింగరేణి రెస్క్యూ జనరల్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు. వారికి మనం అభినందన తెలియచేద్దాం. కంగ్రాచులేషన్స్ సార్. సింగరేణి రామగుండం ఏరియా 1 డివిజన్ నెలలో 103% బొగ్గు ఉత్పత్తి సాధించినట్టు జిఎం శ్రీనివాస్ వెల్లడించారు. RG1 డివిజన్లో 103% బొగ్గు ఉత్పత్తి,
సింగరేణి రామగుండం 1 డివిజన్ లో జూన్ నెలలో 103% బొగ్గు ఉత్పత్తి సాధించినట్టు జిఎం శ్రీనివాస్ వెల్లడించారు. రోజుకు 2 లక్షల టన్నుల ఉత్పత్తి రవాణా చేయాలని సింగరేణి సిఎన్ఎండి బలరాం గారు హైదరాబాద్ లో సింగరేణి భవన్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గోలెటి జిఎం రవిప్రసాద్ తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని వారి యొక్క సూచనల మేరకి సింగరేణి కార్మికులు కూడా రక్షణతో కూడుకున్న ఉత్పత్తి సాధించాలని గోలెటి జిఎం రవిప్రసాద్ సింగరేణి కార్మికులను కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని RG3 ఏపీఏ జిఎం కార్యాలయంలో ఉద్యోగులకు జూన్8 పర్యావరణ పరిరక్షణ అంశాలపై నిర్వహించిన క్విజ్ పోటీల విజేతలను మంగళవారం జిఎం సుధాకర్ రావు బహుమతులు ప్రదానం చేశారు. సింగరేణి అభివృద్ధికి కృషి చేయాలి మాట్లాడుతున్న ఏపీఏ జిఎం వెంకటేశ్వర్లు, ప్రతి ఉద్యోగి సింగరేణి అభివృద్ధికి కృషి చేయాలని, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఏపీఏ జిఎం కొప్పుల వెంకటేశ్వర్లు అన్నారు. వివిధ కారణాలతో డిపెండెంట్లకు సంబంధించిన సుమారు 69 మంది కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులను అందజేయగా స్థానిక ఎంవిటీసీలో శిక్షణ పొందుతున్నారు. ఎంవిటీసీలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జిఎం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగంలో చేరిన తర్వాత క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలని సూచించారు. సింగరేణి సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించడానికి అనేక అవకాశాలున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన మొక్కలు నాటారు, పండ్ల మొక్కలు పంపిణీ కూడా చేశారు. సింగరేణి ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులకు మంగళవారం పండ్ల మొక్కలను అందజేశారు. RG1 జిఎం చింతల శ్రీనివాస్ ఆదేశాల మేరకు డిశ్చార్జ్ అయిన బాలింతలకు ACMO కిరణ్ రాజ్ కుమార్ పండ్ల మొక్కలు అందజేసి పర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యత తెలియజేశారు. చిత్రంలో చూడొచ్చు మన సింగరేణి RG1 ఏరియా హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కిరణ్ కుమార్ ఈ చిత్రంలో చూడొచ్చు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి ఏపీఏ జిఎం వెంకటేశ్వర్లు. ముస్యాలలో సింగరేణి సోలార్ లైట్లు. రామగిరి మండలం ముస్యాల గ్రామానికి సింగరేణి సంస్థ RG1 జిఎం చింతల శ్రీనివాస్ కు తాజా మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యాయురాలు రామగిరి లావణ్య నాగరాజు కృతజ్ఞత తెలియజేశారు. తాను సర్పంచ్గా ఉన్న సమయంలో RG1 జిఎం కు సోలార్ లైట్ కావాలని జిఎంను కోరగా ఆయన మంజూరు చేసినట్లు లావణ్య తెలిపారు. ఇప్పటివరకు మన సింగరేణి ముచ్చట్లు అనే కార్యక్రమము మనము వార్తల్లో చెప్పుకున్నాము. సింగరేణిలో ఉన్న అన్ని ఏరులు 11 ఏరియాలకు సంబంధించిన న్యూస్ మనకు వచ్చిన పేపర్ కట్టింగ్స్ ఆధారంగా మనం న్యూస్ చెప్పుకున్నాము. సో ఖచ్చితంగా మన సింగరేణి యాజమాన్యం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలి, రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలి,